యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరి యొక్క నూతనమైన దినం మనందరి జీవితంలో అనుగ్రహించినందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నాను. కనుక ఈ దినంనాక ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగము మొదటి తిమోతి 4:15 చదువుతూ ఉన్నాను. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుని కొందనాలు. సర్వోన్నతుల సర్వాధికారికి స్తోత్రములు ప్రభా. మరి యొక్క సంఘమును జ్ఞాపకం చేసుకుని గడిచిన సంవత్సరములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీ కొందనాలు. ముందున్న దినములు ప్రభా యొక్క సంఘమును మీరు బలపరిచి నడిపించవలసిందిగా కోరుతూ ఈ దినమునకై మమ్మల్ని మీరు సిద్ధము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు గడిచిన 94 సంవత్సరములు కూడా సంఘమును కాపాడి కాచి ఆయన ప్రతి విధములో సహాయం చేసిన విధానం బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. అలాగే ఈ దినంకై కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. కనుక సంవత్సరములు గడుస్తున్న కొద్దీ, క్రీస్తులో మనము ముందుకు కొనసాగుతూ ఉన్న కొద్దీ, దేవుడు మనల్ని అనేక విషయాల్లో అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. ఒకవేళ పౌలు తిమోతికి రాస్తూ ఆయన ఏమంటా ఉన్నాడంటే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము, వీటిని నువ్వు మనస్కరించి వాటి అందే నువ్వు సాధకము చేసుకునుము అంటా ఉన్నాడు. దానికని ముందు కొన్ని విషయాలని బోధిస్తూ వచ్చాడు, ఏ విషయాలలో ఆయన సాధకము చేయాలనేది. కనుక మన సంఘం విషయంలో కూడా, వ్యక్తిగత జీవితంలో కూడా, మనం క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, సంవత్సరములు గడుస్తూ ఉన్నప్పుడు, నిజంగా దినములు మన జీవితంలో అవి యాడ్ అవుతూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపించాలి, అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనిపించాలి. ఒకవేళ కొలసి రాసిన పత్రిక 1:10 9-12 కలిసి ఉన్నాయి. 10 మధ్యలో నేను చదువుతూ ఉన్నాను. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పౌలు కొలసి సంఘానికి రాస్తూ ఆయన ఏమంటా ఉన్నాడంటే, మీరు దేవుని విషయంలో, దేవుని గురించిన జ్ఞానము విషయంలో మీరు అభివృద్ధి చెందాలి అన్న మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా దేవుని గురించి వాక్య జ్ఞానము అనేక విషయాల్లో మనము పొందవచ్చు. దేవుని వాక్యం చదవడం ద్వారా, అనేకుల వాక్యం వినడం ద్వారా, లేకుంటే వివిధ రకాల కార్యాల ద్వారా మనము దేవుని యొక్క జ్ఞానమును పొందవచ్చు. కానీ దేవునిలో, లేకుంటే దేవుని గూర్చి, ఆ దేవునితో ఒక సంబంధము కలిగి ఒక అనుభవ జ్ఞానములో ఖచ్చితంగా మనందరం కూడా ఎదగాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే ఆ మాట అంటా ఉన్నాడు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపరచినట్లు అంటా ఉన్నాడు. కనుక దేవుడు ఎవరై ఉన్నాడో, ఏమై ఉన్నాడో మన జీవితంలో ఒకవేళ మనం అర్థం చేసుకోగలిగితే, మన జీవితం నుండి ఆయన ఏం కోరుతా ఉన్నాడో మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. సో అట్టి పరిస్థితుల్లో మనం ప్రతి విషయంలో కూడా ఆయనను సంతోషపరిచే వ్యక్తులుగా మనము ఉంటా ఉంటాం. కనుక అదే మాట, అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టినట్లు, అనగా ఆయనకు తగినట్టుగా నడుచుకున్నట్లు అన్న మాటను చూస్తూ ఉన్నాం కదా. కనుక ఆయన సంతోష పెట్టే రీతిగా, లేకుంటే దేవుని చిత్తమును ఎరిగి, ఆయన విధానములు మన జీవితంలో ఎరిగి, ఆయన లేకుంటే ఆయనకు తగినట్టుగా మన జీవితాన్ని ఇంకనూ అభివృద్ధి చెందాలని లేకుంటే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకొక విషయంలో మనం ఎదగాలి అన్న మాటను చూస్తే, 2 అదే కొలసి రాసిన పత్రిక 2:7 కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ బడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు, ఆయనందుండి నడుచుకునడి అన్న మాటను చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ విశ్వాసమందు స్థిరులుగా ఉంటూ అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక దినములు గడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన క్రీస్తుతో మనం అనేకమైన లేకుంటే అనుభవాలు కలుగుతూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా మనం విశ్వాసంలో దినదినము ఎదుగుతూ ఉండాలి. కనుక ఎందుకంటే ఆ సంఘము అనేది, ఒకవేళ ఇంగ్లీష్లో మనం చూస్తే ఇట్ ఈజ్ అన్ ఆర్గానిజం అంటూ ఉంటారు. ఆర్గానిజం అది ఒక ఆర్గనైజేషన్ కాదు, కానీ సంఘం అనేది ఒక ఆర్గానిజం. అంటే ఆర్గానిజం అంటే దానిలో జీవము ఉన్నది, జీవం గల సంఘము అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక మన సంఘం ఎదుగుతూ ఉన్న కొద్దీ, వ్యక్తిగత జీవితంలో మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ, మన విశ్వాసములో దినదినం మనము స్థిరపరచబడాలి అని దేవుడు అక్కడ ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ 1 పేతురు రాసిన పత్రిక 5:9 ఒక మాట నేను చదివి వినిపిస్తాను. 9 లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమల నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి అన్న మాటను చూస్తూ ఉన్నాం. దానికన్నా ముందు, లేకుంటే
మనం చూస్తే సాతాను ఎవరిని మింగుదునని గర్జించి సింహం వల్ల ఎదురు చూస్తా ఉన్నదన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక పేతురు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎంతగా విశ్వాసంలో స్థిరపడాలంటే సాతానును ఎదురించేంతగా విశ్వాసములు స్థిరపరచబడాలి అన్న మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మన విశ్వాసము నిజంగా మనం ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. గడిచిన దినమునకు ఈ దినమునకు నేను విశ్వాసములు ఎదుగుతా ఉన్నానా, లేకుంటే విశ్వాసములు ఇంకా తగ్గిపోతా ఉన్నానా అన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అదే కొలసి రాసిన పత్రిక 2:7 మళ్ళీ చూస్తే అక్కడ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి అన్న మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నుండి అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుంటా ఉన్నాం. కనుక ఆయనను స్తుతించే విషయంలో ప్రతి విషయంలో మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే ఉండాలి. కనుక ఈ విషయం అది కొన్ని చిన్న చిన్న విషయాలలో మనము పక్కన పెట్టి కేవలం ఉన్నతమైన విషయాల మీద మనం ఆలోచన చేయక, నిన్న మన ప్రీచర్ చెప్పిన వీధి రకంగా మనము దేవుడు గడ్డి మొల్పిస్తూ ఉన్నాడు అంటే దేవుడు అది కూడా చేస్తాడని ఒకవేళ చులకనగా మనం చూడవచ్చు, కానీ నిజంగా మన జీవితానికి అలాగుంటే వచ్చే ప్రతి ఆశీర్వాదము నిజంగా దేవుడు చేసే చిన్న చిన్న పనుల ద్వారా కూడా మనము అది అనుభవిస్తూ ఉంటాం. కనుక ప్రతి విషయంలో ఆయనను స్తుతించాలి. తర్వాత చివరిగా మొదటి పేతురు రాసిన పత్రిక 2:3 ఒకవేళ మనం చూస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే, మీ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్న మాటను చూస్తా ఉన్నాం. మన రక్షణలో మనం కొనసాగాలి అని అక్కడ ఆ పేతురు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రక్షణలో కొనసాగడం అంటే ఏంటంటే దేవుని వాక్యములో మనం ఎదగడమే, లేకుంటే దేవుని వాక్యములు ఎదగడమే. ఒకవేళ ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12 ఒకవేళ మనం చూస్తే అదే మాటను మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక రక్షణలో ఎదగడం అంటే ఆయన మనసును యోగ్యముగా తెలుసుకొని ఇంకా మనము మన రక్షణను, మన ప్రవర్తనను, మన జీవితమును కాపాడుకుంటూ ఈ లోకంలో కొనసాగడమే. కనుక అన్ని విషయాలు మరొకసారి మన జ్ఞాపకం చేసుకొని వీటన్నిటిలో మనమందరం ఎదిగి ఆయనలో ఇంకా వేరిపారై నిజంగా క్రీస్తు కొరకు రాయబారులుగా ఇంకా మనం ఎదగాలని దేవుని సేవకునిగా నేను ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని కొందనాలు. అవును తండ్రి ప్రభా, మాలో ఎదుగుదలను కోరుకున్న దేవుడు గనక తండ్రి ప్రభా, అలాగే మేము ఎదుగుటకు ప్రభా మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని మీరు బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచుతాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై కాచి కాపాడును గాక. ఆమేన్.